లోక్సభలో ఈ మధ్య మోటార్ వెహికల్ యాక్ట్ బిల్ అనేది పాస్ చేయడం జరిగింది. దీంతో పాటు కొన్ని ట్రాఫిక్ రూల్స్ వయోలేషన్ పైన 10 times అంటే ఒకేసారి 10 రెట్లు ఈ ఛాలెంజ్ రేట్స్ అనేది పెరగడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కనుక ఇండియాలో ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా ఏదైనా వెహికల్ నడిపిస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా బెనిఫిట్ అవుతుంది. మిస్ కాకుండా కంప్లీట్ వీడియో చూడండి. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు రజిత మై యునిక్ ఛానల్. కమింగ్ టు ద పాయింట్, ఈ వీడియోలో నేను వచ్చేసి కొత్త ఈ ఛాలెంజ్ రేట్స్తో పాటు కొన్ని కొత్త రూల్స్ వయోలేషన్ ఏవైతే చేస్తే మనము వయోలేట్ చేస్తే ఈ ఛాలెంజ్ పడుతుందో ఆ కొత్త రూల్స్, ట్రాఫిక్ రూల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చేసి ఈ మధ్య ఓవర్ స్పీడ్ ఇంకా స్ట్రీట్ రేసింగ్ పైన 10 times కాదు, ఒకేసారి 20 times ఫీ అమౌంట్ అనేది అంటే ఛాలెంజ్ ఫీ అమౌంట్ అనేది పెంచడం జరిగింది. ఇంకా అంతేకాకుండా ఒకవేళ మైనర్ అంటే 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెహికల్ నడిపిస్తున్నట్లయితే వాళ్ళకి ఛాలెంజే కాకుండా వాళ్ళకి జైలుకి కూడా పంపించడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేయడం అనేది ఉండదంట. వాళ్ళ కన్సర్న్ పేరెంట్స్ కానివ్వండి, కేర్ టేకర్స్ కానివ్వండి, లేదా వెహికల్ ఓనర్స్కి కానీ ఫైన్ కట్టాల్సి వస్తుంది, అలానే జైలుకి కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో దీంతోపాటు ఒకవేళ మీరు ఏదైనా ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసి దొరికిపోయినట్లయితే ట్రాఫిక్ పోలీస్కి ఫైన్తో పాటు, ఫైన్ అయితే కంపల్సరీ ఉంటుంది, ఫైన్తో పాటు మీకు జైలు శిక్ష కూడా వేయడం జరుగుతుందంట. సో ఫ్రెండ్స్, 1 by 1 క్లియర్గా వచ్చేసి ఏ రూల్స్ బ్రేక్ చేస్తే ఎంత అమౌంట్ అనేది ఫైన్ మనకి పడుతుందో క్లియర్గా ఒకసారి చూద్దామా. సో ఫస్ట్ వచ్చేసి యూజ్ యువర్ హెడ్ అండి. హెల్మెట్ మీరు పెట్టుకోవాలి. హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలంటే మనల్ని మనం కాపాడుకోవడానికి హెల్మెట్ పెట్టుకోవాలి. టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ మీరు హెల్మెట్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు హెడ్ ఇంజురీ వల్ల డెత్ ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. యాక్సిడెంట్స్ అయినప్పుడు ఈ హెడ్ ఇంజురీ వల్ల డెత్ అయిన రేట్ అనేది ఇండియాలో చాలా పెరిగిపోయిందన్నమాట. అందుకనే ఈ రూల్ పాస్ చేశారు. సో ఇంతకుముందు హెల్మెట్ పెట్టుకోకపోతే కనుక ఓన్లీ 100 rupees ఛాలెంజ్ వేస్తుండే. ఇప్పుడు వచ్చేసి 10 times అనమాట, అంటే 1000 rupees ఒకేసారి పెంచేశారు. సో లేడీస్, ఇది లైఫ్కి కూడా రిస్క్ కాబట్టి మీ హస్బెండ్స్కి వచ్చేసి హెల్మెట్ లేకుండా బయటికి పంపించకండి. అండ్ మమ్మీస్, మీ చిల్డ్రన్కి బయటికి పంపించకండి వితౌట్ హెల్మెట్. అండ్ హస్బెండ్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్స్. బై అండ్ గివ్ యాజ్ అ గిఫ్ట్, ఈరోజే హెల్మెట్ గిఫ్ట్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ రూల్ వచ్చేసి సీట్ బెల్ట్ అండి. మన లైఫ్ అనేది చాలా ప్రీషియస్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ర్యాప్ యువర్ సెల్ఫ్ విత్ ద బెల్ట్. ఒకవేళ మీరు 4-wheeler కనుక నడిపిస్తున్నట్లయితే మిమ్మల్ని మీరు బెల్ట్తో కంపల్సరీ టై చేసుకోండి. సో ఇది మీ సేఫ్టీ పర్పస్ అనమాట. ఒకవేళ మీరు బెల్ట్ పెట్టుకోలేదు, ఇంతకు ముందు వచ్చేసి ఓన్లీ 100 rupees ఛాలెంజ్ ఉండే, ఇప్పుడు వచ్చేసి 10 times అంటే ఒకేసారి 1000 rupees పెంచేశారు ఛాలెంజ్, వచ్చేసి మీకు 1000 rupees ఫైన్ వేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి 1 for the road అండి. ఎవరైతే రోడ్ సైడ్ వాక్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ రూల్ అనమాట. ఇది వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్. ఎవరైతే మద్యపాన మత్తులో వెహికల్ నడిపిస్తారో వాళ్ళ వల్ల ఏమవుతుందంటే రోడ్ పైన ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఎవరైతే డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నారో ఏ వెహికల్ కన్నా గోడకైనా చెట్టుకైనా హిట్ చేసే ఛాన్సెస్, తన ప్రాణానికి ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. అదే కాకుండా రోడ్ పైన వెళ్ళే వాళ్ళకి చాలా రిస్క్ ఉంటుంది, చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఈ మనీ కూడా పెంచేశారు. ఇంతకు ముందు వచ్చేసి ఓన్లీ 1000-2000 వచ్చేసి దీనికి ఛార్జెస్ ఉంటుండే, ఈ ఛాలెంజ్ రేట్ ఉంటుండే. ఇప్పుడు వచ్చేసి ఒకేసారి 10000 పెంచేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళకి 10000 అమౌంట్ వేస్తారు, దాంతోపాటు జైలుకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వన్ మోర్ థింగ్, హెల్మెట్ ఒకవేళ మీరు పెట్టుకోకపోతే వాళ్ళకు వచ్చేసి ఛాలెంజ్తో పాటు ఇంకా 3 months అనేది డ్రైవింగ్ లైసెన్స్,
క్యాన్సిల్ చేయబడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అండి. ఒకవేళ మీరు డ్రైవింగ్ చేస్తున్నారు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే, ఇంతకు ముందు ఓన్లీ మీకు 500 రూపీస్ ఫైన్ ఉండే అనమాట, ఇప్పుడు వచ్చేసి 5000 రూపీస్ ఫైన్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ అండ్ మై లవ్వబుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజే ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళేసి అప్లై చేసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ కోసం. అండ్ మీరు వచ్చేసి మీడియేటర్స్కి అస్సలు డబ్బులు ఇవ్వకండి, డైరెక్ట్గా అయిపోతుంది. ఇప్పుడు నేను డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేశాను, నాకు కూడా ఆర్టీఏ ఆఫీస్ ముందు మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో మాకు 5000 ఇవ్వండి, మేము చేసేస్తాము, ఇంటికి పంపించేస్తాము, అది ఇది అన్నారు. కానీ అదంతా ఏం ప్రాబ్లం కాలేదు. నాకు వచ్చేసి మీరు వచ్చేసి వర్కింగ్ డే రోజు హాఫ్ డే లీవ్ పెట్టుకొని వెళ్ళినట్లయితే కనుక రష్ అస్సలు ఉండదు. హార్డ్లీ ఒక 10 to 15 మినిట్స్ అక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా సిస్టంలో అప్లోడ్ చేసుకుంటానే ఉంటారనమాట. డీటెయిల్స్ కలెక్షన్ కోసం ఒక్కసారి మీరు వన్స్ ఆర్టీఏ ఆఫీస్కి ఈవినింగ్ టైమ్స్ ఆఫీస్ నుంచి వచ్చే టైం కూడా ఈ ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళి ఒక స్క్రీన్ షాట్ తీసేసుకొని, అంటే ఏమేమి అప్లై చేయాలి అనేసి అక్కడ రాసిపెట్టి ఉంటుంది బోర్డుకు, ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసేసుకొని అవన్నీ ఒకరోజు ప్రిపేర్ చేసుకొని అనదర్ డే వెళ్ళి అప్లై చేసుకున్నట్లయితే చాలా ఈజీగా తక్కువ అమౌంట్ అయిపోతుంది. సో నేను ఎప్పుడైతే వెళ్ళానో అలా అడిగేసరికి ఆబ్వియస్లీ లేడీస్ కొంచెం కంజూస్ కదా, సో నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదనమాట. టెస్ట్ చేద్దామో, 10 డేస్ పడుతుందేమో, లైన్లో హార్డ్లీ 1 డే అవుతుందేమో అనుకున్నాను, కానీ 10 మినిట్స్లో అయిపోయిందండి. వాళ్ళు చాలా ఫాస్ట్గా చేస్తారు ఆర్టీఏ ఆఫీస్లో, మన చూసుకుంటారు, చెక్ చేస్తారు అండ్ ఈ మనీ కూడా చాలా తక్కువ తీసుకుంటారనమాట. సో ఈరోజే మీరు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోండి, ఫైన్స్ అసలు కట్టకండి. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే 5000 అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఓవర్ లోడింగ్ అనమాట. ఓవర్ లోడింగ్ వెహికల్కి చాలా ప్రమాదకరం, మనకి చాలా ప్రమాదకరం, వెహికల్ పడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. వెహికల్స్లో ఓవర్లోడ్ చేస్తే కనుక ఇంతకు ముందు వచ్చేసి ఓన్లీ 500 ఫైన్ ఉండే, ఇప్పుడు వచ్చేసి 10,000 ఫైన్ అనమాట. దీంతోపాటు ఓవర్లోడ్ చేసి డ్రైవింగ్ చేస్తున్న పర్సన్కి, డ్రైవర్కి అండ్ ఇది ఓనర్ ఎవరైతే ఉంటారో వెహికల్ ఓనర్కి కూడా జైలుకి పంపించే ఛాన్స్ ఉంటుంది. ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే రైట్స్ అనేది ట్రాఫిక్ పోలీస్కి ఉందంట. సో ఓవర్లోడ్ విషయంలో మాత్రం మీరు చాలా కేర్ఫుల్ ఉండాలి. మా డ్రైవర్ అండి నాకు తెలియదండి అంటే కాదు, ఓనర్కి కూడా పట్టుకుంటారంట. సో బీ వెరీ మచ్ కేర్ఫుల్ అనమాట. ఓవర్లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఓవర్ స్పీడ్ అనమాట. స్పీడింగ్ అనేది ఒక భయంకరమైన వ్యసనం. ఇట్స్ ఏ స్పీడింగ్ ఈజ్ అన్ అడిక్షన్ అండి. అసలు స్పీడ్గా వెళ్ళడం అనేది మనల్ని కిల్ చేసేస్తుంది, మనం చంపేస్తుంది అనమాట. సో కిక్ ఇట్ ఆఫ్, మీరు స్పీడ్గా వెళ్ళడంని అసలు తన్నేసేయండి, అది వదిలేసేయండి, అసలు స్పీడ్గా వెళ్ళకండి. మీరు స్పీడ్గా వెళ్ళడం వల్ల మీకు ప్రమాదం అండ్ ఆల్సో పక్కనున్న వాళ్ళు ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో, బైవాకర్స్ ఉంటారో, వాళ్ళకు కూడా చాలా ప్రమాదం అనమాట. ఎందుకంటే ఒక చిన్న స్టోన్ కానివ్వండి, ఒక చిన్న గుంత కానివ్వండి, సడన్గా అప్పుడు మీరు అక్కడ బ్రేక్ కొట్టినట్లయితే ముందు వాళ్ళకి మనము హిట్ చేసే ఛాన్స్ ఉంటుంది, లేదా పడిపోయే ఛాన్స్ ఉంటుంది, వెనక వాళ్ళు వచ్చేసి మనల్ని హిట్ చేసే ఛాన్స్, గుద్దేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వెరీ మచ్ కేర్ఫుల్ అనమాట. సో ఓవర్ స్పీడ్కి ఇంతకు ముందు వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ ఫైన్ ఉండే, ఇప్పుడు వచ్చేసి 2000 రూపీస్ ఫైన్ అనమాట. అండ్ దీంతోపాటు మీకు జైలుకి పంపించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో బీ వెరీ మచ్ కేర్ఫుల్, ఓవర్ స్పీడ్గా అస్సలు వెళ్ళొద్దు. మీరు బాగానే బ్రేక్స్ పట్టి ఆపేస్తారు, ప్రాబ్లం లేదు, మీ వెనకాల ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అండి. మీరు సడన్గా బ్రేక్ కొట్టే, స్పీడ్గా వెళ్ళి సడన్గా బ్రేక్ కొట్టేసే వరకు వెనకాల ఉన్న వైఫ్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు సేఫ్ ప్లేస్లో పడిపోతే ఓకే, కానీ అక్కడ రోడ్ పైన అనేది గనేట్లు సైడ్కి అవి ఇవి ఉంటాయి కదా, దానిపైన పడిపోతే చాలా ప్రాబ్లం. ఇలాంటి కేసెస్ అనేది చాలా జరిగాయి. సో ఓవర్ స్పీడ్ అనేది ఈరోజే మానేసేయండి, నార్మల్ స్పీడ్గా వెళ్ళండి. సో క్లియర్ కదా, ఇంతకు ముందు వచ్చేసి 500 రూపీస్ to 400 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళు ఇప్పుడే ఒకేసారి వచ్చేసి 2000కి పెంచేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మైనర్ డ్రైవింగ్ అండి. డ్రైవింగ్ అనేది పిల్లలాట అస్సలు కాదు. మైనర్ ఒకవేళ డ్రైవింగ్ చేస్తే కనుక, బండి నడిపిస్తే కనుక అతనికి వదిలేదే లేదు అన్నారు గవర్నమెంట్. వచ్చేసి వాళ్ళ ఓనర్ కానివ్వండి, అంటే వెహికల్ ఓనర్ కానివ్వండి, ఆ మైనర్ వాళ్ళ పేరెంట్స్ లేదా కేర్ టేకర్స్, గార్డియన్స్, వాళ్ళు ఫైన్ పే చేయాల్సి వస్తుంది 25,000.
దీంతో పాటు 3 ఇయర్స్ జైలు శిక్ష పడుతుందంట, జైలుకి వెళ్లాల్సి వస్తుంది. సో డ్రైవింగ్ అనేది పిల్లలాట అస్సలు కాదండి. పిల్లలకి వెహికల్ అస్సలు ఇవ్వకండి. ఒకవేళ వాళ్ళు 18 ఇయర్స్ కంప్లీట్ అవుతే కనుక అప్పుడు డ్రైవింగ్ లెర్నింగ్ లైసెన్స్ తీసి వాళ్ళకి వెహికల్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని కొత్త ట్రాఫిక్ రూల్స్ ఏవైతే యాడ్ అయ్యాయో అది చెప్తానన్నాను కదా. ఇంతకు ముందు డ్రైవింగ్ లైసెన్స్ అనేది సస్పెన్షన్ అనేది చాలా రేర్ కేసెస్లో చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అనేది డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి హెల్మెట్ ఉండదు, సో వాళ్ళకి 3 మంత్స్ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. ఓకే, నా ఫైన్ వచ్చేసి 100 ఉంటే ఇప్పుడు వచ్చేసి 10,000 పే చేయాలి. అండ్ మన డ్రైవింగ్ లైసెన్స్ తిరిగి పొందాలంటే ఎవరైతే డిస్క్వాలిఫై అయిపోతుందో వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ అది ఏదైనా కారణం వల్ల డిస్క్వాలిఫై అయిపోతే కనుక మళ్ళీ మనం అది రిటర్న్ పొందాలంటే డ్రైవింగ్ లైసెన్స్ మళ్ళీ 10,000 పే చేయాల్సి వస్తుంది. సో బీ వెరీ మచ్ కేర్ఫుల్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఎవరైనా ఎమర్జెన్సీ వెహికల్స్కి అంటే అంబులెన్స్ కానివ్వండి, ఫైర్ ఇంజన్ కానివ్వండి, అవి వెళ్తుంటే దారి ఇవ్వని వాళ్ళకి వచ్చేసి 10,000 రూపీస్ ఫైన్ వేస్తారంట. ఇదనేది ప్యూర్లీ కొత్త రూల్, ఇంతకుముందు ఇలాంటి ఛాలెంజ్ అనేది అస్సలు లేకుండే, ఇలాంటి లా అస్సలు లేక ఉండే అనమాట. ఇప్పుడు వచ్చేసి కొత్తగా పెట్టారనమాట. సో ఎమర్జెన్సీ వెహికల్స్ అంటే అంబులెన్స్కి, ఫైర్ ఇంజన్స్, ఇంకేదైనా ఎమర్జెన్సీ వెహికల్కి మీరు ఖచ్చితంగా ప్లేస్ ఇవ్వండి. సో ఈ రూల్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి చాలామందికి తెలీదు. మీరు ఎవరికైతే తెలీదో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. యా ఫ్రెండ్స్, ఈ రూల్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యి ఉంటాయి. దీంతోపాటు మనము ఏంటంటే రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. బైవాకర్స్ విషయం కాదండి, మనం టర్నింగ్ చేస్తాము, యూ టర్న్ చేసుకుంటాము, రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ చేసుకున్న అప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మరీ మీరు టర్న్ చేసుకోండి. వాటికి కూడా సిగ్నల్ బ్రేకింగ్స్కి అండ్ యూ టర్న్స్కి వాటికి కూడా చాలా రేట్స్ పెంచేశారనమాట. సో బీ వెరీ మచ్ కేర్ఫుల్ అనమాట. ఇలాంటివి ఒక 70 అబౌవ్ రూల్స్ ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. సో కానీ భయపడాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి కూడా ఇవన్నీ రూల్స్ అనేది వాళ్ళకి తెలిసి ఉండదనమాట. కొన్ని మేజర్ థింగ్స్ ఏవైతే ఫేమస్ ఉన్నాయో, ఫేమస్ మనం ఎలా ఫేమస్ యాక్టర్స్ది ఎలా గుర్తుపెట్టుకుంటాము, అలా ఫేమస్ ఉన్న రూల్స్ మాత్రమే వాళ్ళకి కూడా తెలుస్తాయన్నమాట. లైక్ హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు, మైనర్ డ్రైవ్ చేయొద్దు, ఇలాంటివి ఏవైతే ఫేమస్ ఉన్నాయో అవి మాత్రమే తెలుస్తాయి. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి కూడా అంతగా నాలెడ్జ్ ఏమీ ఉండదు, నేర్చుకున్నది కూడా మర్చిపోతారనమాట. సో డోంట్ వరీ, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. డబ్బులేమి ఊరికే రావు. సో బీ వెరీ మచ్ కేర్ఫుల్. మీరు డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, హెల్మెట్ కానివ్వండి, వేరే ఇన్సూరెన్స్ పేపర్స్ ఇవన్నీ రెడీగా మంచిగా ఒక సెకండ్ కాపీ చేసుకొని కంపల్సరీ డాక్యుమెంట్స్ అని కంపల్సరీ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఒకవేళ మీరు ఛాలెంజ్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అనేది ఒక చిన్న టెక్నిక్స్ నేను వీడియోలో చెప్తాను. సో మిస్ కాకుండా ఆ వీడియో కూడా చూడండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. ఓకే ఫ్రెండ్స్, బై ఫర్ నౌ.